తమిళనాడు ఎన్నికల వేడి రాజుకుంది. నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. తమిళనాడులో ఉనికి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ధాటిగా ప్రారంభించారు. ఏఐటీఎంకేకు పట్టున్న మూడు జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీపై ఘాటుగా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మోదీపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని తిరుప్పూర్, ఈరోడ్, కరూర్ జిల్లాలో మూడు రోజుల పాటు రాహుల్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు రోడ్ షోల్లో పాల్గొనడంతో పాటు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, రైతులతో మాట్లాడుతారు. అయితే ఏఐడిఎంకేకు గట్టిపట్టున్న ఈ మూడు జిల్లాల్లో రాహుల్ పర్యటన సాగడం విశేషం. స్థానిక అభ్యర్థి తరపున కోయంబత్తూర్లోని రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. భారతులోని విభిన్న సంస్కృతులను, భాషలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు రాహుల్. Multiple cultures in this country. Mr. Narendra Modi is one by one selling everything that belongs to the people of India and the people of Tamil Nadu. What belongs to the farmers is now being taken away by these new three new laws. రోడ్ షోలతో పాటు పలు మీడియా సంస్థలు, పలు సంఘాల ప్రతినిధులతో రాహుల్ సమావేశమయ్యారు. జీఎస్టీ నుంచి రైతుల చట్టాల వరకు వారితో ఇంటరాక్ట్ అయ్యారు. జీఎస్టీ నష్టాలు, సాగు చట్టాలతో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. You can see that the people of Tamil Nadu have questions about the way the Prime Minister is running this country. People in the Northeast have questions. People in different states are having questions about this centralization of power. And the only way forward is to go back to a democratic, open-minded conversation. బడా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ భాగస్వామయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళనాడులో పర్యటనలో ఉన్న రాహుల్ ఈరోజు కోయంబత్తూర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ తన మిత్రులైన పెద్ద పెద్ద వ్యాపారులకు ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారని ఆరోపించారు. మీడియాను కూడా మోడీకి చెందిన వ్యాపారవేత్తలు నియంత్రిస్తున్నారని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత ప్రజలకు చెందిన ప్రతి వస్తువును తన వ్యాపార మిత్రులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులను దోచుకోబోతున్నారని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ దేశవ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తోందన్నారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ సపోర్ట్స్ 5 or 6 బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్. దీస్ ఇండస్ట్రియలిస్ట్స్ ప్రొవైడ్ హిమ్ విత్ ద మీడియా అండ్ నరేంద్ర మోదీ థింక్స్ దట్ హి కెన్ బై ఎనీబడీ. హి థింక్స్ హి కెన్ ఫ్రైటెన్ ఎనీబడీ. నరేంద్ర మోదీ డస్ నాట్ అండర్స్టాండ్ దట్ జస్ట్ బికాజ్ హి ఇస్ ఫర్ సేల్ does not mean Tamil Nadu is for sale. And Narendra Modi is doing everything to weaken that force. What belongs to the farmers, he is giving to 2 or 3 big industrialists. What belongs to the small and medium industry, to the laborers, to the owners of small and medium industry, he is giving to those same 5 people. Vastavaniki Tamil Nadu ennikalu April ledha May modati varamlo jarige avakashalu unnai. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని అభిమానుల్ని ఊరించిన రజనీకాంత్ చల్లబడ్డారు. ఇక ఎలాగూ రజనీకాంత్ ఎంట్రీ లేకపోవడంతో మిగిలిన పార్టీలు క్రమంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అందులో భాగంగానే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ రాహుల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.